नमस्ते विश्व वेलकम टू आदान मरुकुडु अंदर की विनायक चवती शुभाकांक्ष विषयाकोचे सामेत वेवा मनवाड़ते आखर पंक्ति गुच्छुना पंचभक्ष प्रमाण मिस्क अन्नी वन का वेवा मनवाड़े उतना मन बंधु मुख्यमंत्री उन्नी मन एम चाहिए मन राज्यांगेतर शक्तुलुगा व्यवहरिंचोच्चु पोलीसुलु मनल्नि एं चेयलेरु अलागे कलेक्टर एस्पीलु मनल्नि एं चेयलेरु अलागे चट्टालु इलांटि कूडा मनल्नि एमी चेयलेरु मनं यदेच्छगा सेटिल्मेंट्लु चेसुकोवच्चु बेदिरिंचोच्चु कमिषन्लु वसूलु चेयोच्चु एवि दंदा कावालंटे आ दंदा चेयोच्चु अन्नमाट इदंता एवरु गुरिंचि चेप्तारंटे जगन मोहन रेड्डी गारि बंधु ओक आयन उन्नारु वैएस् कोंडारेड्डि गारु आयन गुरिंचि चेप्ता उन्ना మీకు ఈ అసాంఘిక శక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందర్నీ పోలీసులు జిల్లా బహిష్కరణ చేస్తూ ఉంటారు. జిల్లా బహిష్కరణ అంటే ఒక ఆరు నెలల పాటు ఒక ఏడాది పాటు లేదంటే పోలీసులు మరణ నిర్ణయం తీసుకునే వరకు ఆ జిల్లాలో నువ్వు కనిపించకూడదు. నువ్వు ఒక అసాంఘిక శక్తిగా తయారవుతావు. నీ వల్ల ఇక్కడ శాంతి భద్రతలు ఇవన్నీ కూడా పాడైపోతా ఉన్నాయని బహిష్కరిస్తారు. బహిష్కరిస్తే ఆ బహిష్కరణ కాలం పూర్తయ్యేదాకా మరలా పోలీసులు నిర్ణయం తీసుకునేదాకా అతను అడుగు పెట్టకూడదు. ఇది సాధారణంగా రౌడీ షూటర్లకి క్రిమినల్స్కి వీళ్ళందరికీ కూడా వర్తించింది. కానీ వైఎస్ కొండారెడ్డికి వర్తించదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కాబట్టి. మూడు నెలల క్రితం వైఎస్ కొండారెడ్డిని బహిష్కరణ చేసినట్లు కలెక్టరు అలాగే ఎస్పీ గారు కూడా కడపలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆయన ఆ తర్వాత కనిపించలేదు. కనికపెచ్చకపోతే ఏమనుకున్నారు, ఎస్పీ గారు చెప్పింది నిజమే, కలెక్టర్ గారు చెప్పింది నిజమే, మొత్తానికి ఆదేశాలు జారీ చేశారు, అందుకనే కొండారెడ్డి కడపలో కనపడటం లేదు. ముఖ్యంగా అతని మండలం చక్రాయపేట ఏదైతే ఉందో అక్కడ కూడా కనపడటం లేదు అనుకున్నారు అందరూ. కానీ సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. ఆ చక్రాయపేటలో ఒక వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో అతను కొన్ని సచివాలయ భవనాలు కొన్ని నిర్మాణాలు చేపట్టారు, దాన్ని ప్రారంభించడం కోసం వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొండారెడ్డి గారు మొత్తానికి పులివెందుల్లో కడప జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. అందరూ కూడా అవాక్ అయిపోయారు. ఇదేంటి, ఇతర పైన జిల్లా బహిష్కరణ ఉంది కదా, ఇదేంటి కనిపించాడు, బహిష్కరణ అసలు ఎప్పుడు ఎత్తేశారు అని చెప్పేసి ఎవరికీ అర్థం కాదు. గత కొద్ది రోజులుగా కడప జిల్లాలో పులివెందుల్లో చక్రాయపేటలో హడావిడి హల్చల్ చేస్తూ ఉంటే పోలీసులు కానీ అధికారులు కానీ చూసి కామ్గా ఉన్నారు, ఏం పట్టించుకోలేదు. దీనిపైన కొంతమంది మీడియా ప్రతినిధులు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ గారిని వివరణ కోరితే అది ఉన్నతాధికారుల వద్ద పెండింగ్లో ఉంది, ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లాము, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అని ఒక మాట చెప్పారు. మరి బహిష్కరణ చేశారా లేదా అన్నది కూడా స్పష్టత సరిగ్గా ఇవ్వలేదని కొంతమంది మీడియా ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే స్పందించడానికి మరి భయమో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి బంధువునో ఇదంతా కూడా అర్థం కాలేదు. ఆయన ఎందుకు బహిష్కరణ చేశారు అంటే కడపలో ముఖ్యంగా పులివెందుల చక్రాయపేటలో ఆ వైసీపీ మండల ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు ఈ వైఎస్ కొండారెడ్డి అనే వ్యక్తి. ఇతను చేయని అక్రమాలంటూ కూడా లేవు. అక్కడ ఏ పని చేపట్టినా ఇతనికి కమిషన్ ఇవ్వాల్సింది. కమిషన్ ఇవ్వకపోతే వాళ్ళంతా తెలుస్తారు, వాళ్ళకి బెదిరింపులు, చంపేస్తామని బెదిరిస్తారు, ఇంకేదో చేస్తామని బెదిరిస్తారు, ఇవన్నీ బెదిరింపులు చేస్తూ ఉంటారు. ఏ పని జరిగినా ఆయన కమిషన్ ఆయనకి ఇవ్వాలి. ల్యాండ్ సెటిల్మెంట్లు అవని ఇవని చేయని దందా అంటూ కూడా లేదు. ఒకప్పుడు ఇడుపుల పాయకి ఇన్ఛార్జిగా ఉండేవాడట ఇతను. ఇడుపుల పాయకి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ బంధువులు ఎవరు వెళ్ళినా ఈ వ్యవహారాలని కూడా దగ్గరుండి కొండారెడ్డి చూసుకునేవాడని ఒక టాక్. అలాగే ఇడుపుల పాయ కేంద్రంగా కూడా చాలా సెటిల్మెంటు దందాలు ఇవన్నీ కూడా చేశాడు అని కూడా ఇతర పైన విమర్శలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఒక జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఉంది, వాళ్ళని బెదిరించారు, కోట్లాది రూపాయలు కమిషన్ ఇవ్వాలి, కమిషన్ ఇవ్వకపోతే మీ సంగతి తేలుస్తా అని బెదిరించాడు. ఆ ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్న దాని వెనక ఎవరున్నారంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నారని ఒక టాక్. ఆ పెద్దలు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఫిర్యాదు చేసినట్లుగా ఒక సమాచారం, మమ్మల్ని బెదిరిస్తారా, ఎవరో మీ బంధువు అంట వైఎస్ కొండారెడ్డి అని. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే చాలా ఫిర్యాదులు ఈ వైఎస్ కొండారెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయి. వైఎస్ అనే పేరు పెట్టుకుని పరువు తీసేస్తామన్నాడు, ప్రతి దాంట్లో వేలుపెట్టి కమిషన్లు అవి ఇవి అడుగుతున్నారు. ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు ఇప్పుడు జైల్లో ఉన్నారో
దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కొండారెడ్డికి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు చేసేది అవే కదా, ఈ దందాలు, సెటిల్మెంట్లు, ఈ కమిషన్లు, అదే పని కాబట్టి అక్కడెక్కడో తేడా వచ్చింది. దీంతో ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి గారికి చెప్పి, అవినాష్ రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పి, కొంత వైఎస్ కొండారెడ్డి ఆగడాలు మితిమీరిపోతా ఉన్నాయి, మంచి కూడా దాటిపోతా ఉన్నాడు, పరుగు తీసేస్తా ఉన్నాడు, కంట్రోల్ చేయాలి అని. సో అప్పటికే ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో ఈ జాతీయ రహదారికి సంబంధించి ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ వీళ్ళు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పరుగు తీసేస్తున్నారని అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు. అరెస్ట్ చేశాక 2-3 రోజుల్లోనే బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేశాడు. మరి ఇక్కడ చిన్న చిన్న సోషల్ మీడియా పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులు పెడితేనే 14 రోజులు రిమాండ్ వేసేస్తూ ఉన్నారు, రాజ్యద్రోహం కేసులు పెట్టేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద బెదిరింపులకు పాల్పడి కోట్లాది రూపాయలు డిమాండ్ చేసిన ఒక నొటోరియస్ క్రిమినల్గా పేరు పడ్డ వ్యక్తికి అతనికి మాత్రం 2 రోజుల్లోనే బెయిల్ వచ్చేసింది. మరి ఆ సెక్షన్లో ఏం పెట్టారు ఏంటో మరి తెలియదు. మరి సో వచ్చాక ఏం చేశారు చెప్పా కదా, ఎస్పీ కలెక్టర్ ప్రెస్ మీట్లు పెట్టి జిల్లా బహిష్కరణ చేస్తామని ప్రకటించారు. కానీ ప్రకటించారు కానీ అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేనట్లు తెలుస్తూ ఉంది. అంటే ఒక 3 నెలల పాటు కనబడకపోతే మర్చిపోతారు, ఎవరికి గుర్తుండదు. తర్వాత మీరు వచ్చి హ్యాపీగా మీ దందాలు, ఈ చక్రాయపేటలో మీ సెటిల్మెంట్లు, మీ ఇవన్నీ కూడా చేసుకోవాలి అని ఏమైనా ఇండైరెక్ట్గా ఏమైనా చెప్పారేమో తెలియదు. కానీ ఇది కొంతమంది ప్రభుత్వ పెద్దలు మొత్తానికి 3 నెలలు తిరగకుండానే మళ్ళీ కడపలో ప్రత్యక్షమయ్యాడు వైఎస్ కొండారెడ్డి. సరే వచ్చిన వాడు ఏమైనా కుదురుగా ఉన్నాడా, సరే బహిష్కరణ చేశారా లేదా అనేది అధికారులు కూడా క్లారిటీ ఇవ్వటం లేదు. దానిపైన ఉన్నతాధికారులు నిర్ణయం అంటున్నారు. సరే అది పక్కన పెడితే ఏమైనా కుదురుగా ఉన్నాడంటే కుదురుగా లేడు. ఒక వ్యక్తిని బెదిరించిన ఆడియో మళ్ళా బయటకు వచ్చింది. ఏమని బెదిరిస్తూ ఉన్నారు, వైఎస్ భాస్కర్ రెడ్డి చిన్నానని నేనేదో ఒక పదం వాడితే బూతుమాట, దాన్ని రికార్డ్ చేసి సీఎం జగన్ గారికి నువ్వు పంపిస్తావా, నీ సంగతి తేలుస్తా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పారిపోవాలి, ప్రవీణ్ను ఎలా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడో వాడికి బట్టి నీకైతే నీకు బట్టిద్ది, నువ్వు ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తా, నీ బట్టలని ఊడదీసి కొడతా చక్రాయపేటలో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీకు దమ్ముంటే నాకో, ఇది కూడా రికార్డ్ చేసుకొని పంపించుకోరా సీఎం జగన్కి అని బెదిరించారనమాట. అంటే ఎంత అహంకారమో, మా వాళ్ళు ముఖ్యమంత్రులు, మా వాళ్ళు మంత్రులు, మా వాళ్ళు ఎంపీలు, కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది, ఈ నగర బహిష్కరణలు, జిల్లా బహిష్కరణలు, కేసులు, ఇవన్నీ కూడా మనల్ని ఏమి చేయలేవు అన్న ధీమా అహంకారం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అహంకారాన్ని చంపేయాలి ఫస్ట్. అది పరిస్థితి. ఈ బెదిరింపుల ఆడియో ఏదైతే ఉందో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సమయంలోనే 1వ తేదీన ఇతర ప్రత్యక్షం అవడం, పార్టీ పెద్దలే పిలిచారా, ఏమైనా పంచాయతీ చేసి పోలీలండి మనోడే ఆ బహిష్కరణ ఏదో ఉందంట కదా అది ఎత్తేసేయండి అని చెప్పేసి, లేదా కొండారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని బతినాడుకోవడానికి వచ్చారా, ఈ బహిష్కరణ మరి ఉందో లేదో తెలియదు, మరి దానికోసం వచ్చారా, మరి ఇంక దేనికోసం వచ్చారో క్లారిటీ లేని పరిస్థితి. మరి ఈ వ్యవహారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది, ఆయన కూడా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. మరి అధికారికంగా మరలా జిల్లా బహిష్కరణ చేయడానికి మళ్ళా తాజాగా ఒక బెదిరింపుల ఆడియో కూడా వచ్చింది కాబట్టి ఏమైనా చర్యలకు ఆదేశిస్తారా, లేదంటే మన బంధువే కదా అని చూసి చూడనట్లు పోతారా అన్నదైతే ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో పైన, అలాగే వైఎస్ కొండారెడ్డి గారి బహిష్కరణ పైన, ఆయన ప్రత్యక్షం కావడం పైన, మరలా బెదిరింపులు చేయడం పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.